भगवंत
మరి బిడ్డ భార్య రెండు జీవుల మనిషి ఇక నేను కచ్చరికాడి పోతానా మరి అలా పురాంగం అయితే రంది పోయినా ఏంది నీకు అరే ఎవరు రంది వాళ్ళకుంటా నీరాజు నాగరికనా నారాజు నాగరికనా మా ఇలా రాంది నాగరికనా అది ఎవరు రంది వాళ్ళకి ఎవరు రంది వాళ్ళకిరక ఇప్పుడు నీకు ఎవరు రంది ఉన్నాను రోజు రంది లేదు నువ్వు ఎప్పుడో తమని చూస్తాను గాని ఏది ఒకరు నాగేశ్వర పెడతారు అవునా ఎందుకే ఇక నువ్వు అయ్యో అయ్యో దాచినాక కొడుకు పెత్తాను అత్త అన్ని బదిలీ కట్టదు ఎట్లా అరే మీ అయ్య దాచిండు నీకు అచ్చిన పెత్తాను నువ్వు దాచి నాకు రాదా కానీ ఇక నువ్వు ఇంటికి వెళ్ళి పైలంగా ఉండాలి నా భార్య ఇప్పుడు రెండు జీవుల మనిషి రెండు జీవులు అంటే ఓ జీవైనా ఓ జీవాత నీకేనా
రెండు జీవుల మనిషి నా భార్య. అరే నేనేంటాను అయ్యా, రెండు జీవులు అంటే ఓ జీవేనా ఓ జీవత్తతి. నా భార్య గుణ సుందరి ఇప్పుడు నీళ్లు పోసుకున్నది. రోజు పోదాం, రోజు పోసుకునే నీళ్లు పాలు పోసుకుంటారా, పేరు పోసుకుంటారా, దేవతెర్ర మంది పోసుకుంటారా? ఎర్రమందే ఇంత దూరం చెప్తాంది. గట్ల కాదే, ఇప్పుడు నా భార్య పొట్టతో ఉన్నది. పొట్టతో ఉంటే ఊరున్నో పొట బత్త తెచ్చి చాలు, తెచ్చి చాలు. గట్ల కాదమ్మా, ఇప్పుడు నా భార్య ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సా? మరి గట్ట అదే నీ దగ్గర వచ్చాను నేను అనుకుంటా. అంతే కదా, ఇక దగ్గర పైలంగ మీద ఉండి నీకు కచ్చిన కాడు వెళ్ళిపోతా. అంతే కదా, దాని వల్ల చేతిలో పెట్టి వెళ్ళిపోయినప్పుడు కన్న తల్లి బాగున సుందరేవి పక్షులు ఆడుకున్న నువ్వు భగవంతుడు సంతాన బలం ఇచ్చిందని దాసుల దగ్గర తీసుకున్న ముగ్గురు కొడుకులగా మా ఎలాంటి కొడుకు లాతపర పెళ్లి చేసి మా నోటిస్తావయ్యా రాస్తావు మంద లేకపోతే
సిగ్నేచర్ మంద అరే వాళ్ళకు పోతానని వాళ్ళ బాధ వాళ్ళకున్నది అరే నేను అంటాను కానీ పోతాను అన్నట్లే పోతాను భోజనం ముందనే ఉన్నది కుసపాలి ఎక్కడికప్పు నువ్వు లేని కాలేదు అంటాను చిన్నతనం వెళ్ళి పెళ్లి చేసింది సంవత్సరం మీద పడ్డవి ముగ్గురు కొడుకులే కన్నా ఏ ముగ్గురు కొడుకులే కన్నా నా పెద్ద కొడుకు కడుపులో ఉన్నప్పుడు 7 కిలో ఉన్నారు కొడుకు కడుపులు ఉన్నప్పుడు 7 కిలో ఉన్నారు 7 కిలో నరా బాబు అరే తగ్గుతుందండి ఆయన సూర్పై 7 కిలో ఉన్నారు పొడగాడు అంటే నా మొగుడు మంచిగున్నాడు సుఖపెడతా అంటే మంచిగా మోజనావాడుకు కడుపులో పడ్డా డెలివరీ అరే ఎంత కట్టం అంటే ఫస్ట్ ముల్కనూరు కేసుకపోయావా ఆడు కూడా పట్టలే తర్వాత హనుమకొండ కేసుకపోయిల్లు ఆడు కూడా పట్టలే మంగళగూడు వేసుకపోయిల్లు ఆడు కూడా పట్టలే లాస్ట్ హైదరాబాద్ తీసుకుపోయిందావా ఏ ఆడ కూడా పట్టలే నన్ను డాక్టర్లు నన్ను సూతాలు జడతాలు ఇడతాలు ఆడికే సలబడతారు వాళ్ళు 7 కిలో అన్నారా పొలగాడే ఎట్లా ఏం కాదు అని వాళ్ళ బాధ 7 కిలో సప్లైకి ఇంటికి వచ్చినావా మంచి వేసుకొని కూర్చున్నా నా వాడు పిల్లికున్నా చూస్తాడు ఆయన బాధ ఆయనకున్నది చిన్నపానం పెద్ద పానం పత్తుంది అంటిపెట్టే దిక్కులు ఉండాలని ఆయన అనుకున్నాను నేను అనుకున్నా కదా అప్పుడు కొత్తలో పెళ్ళినప్పుడు 800 తీసి పోలీసు డబ్బులు పెట్టినావా అవి తీసి ఆయన చేతిలో పెట్టిన ఇంకూరు కన్నా కొత్తకొండకు వైన్స్ లకు రాయసులకు గుల్బాటి అమ్మన్నావా ఏ తెచ్చినాడు పెట్టిండు మూత తీసి మూతకాడ పెట్టిండు అంతే బాడీ లొరిసి బాడు పుట్టినావా నాకు చూయలేదు బాటిలో బాటిలో బాడు పుట్టిండు అల్గా అయింది గంతి ఊర్లో ఏ చిన్న ఆఫీసు లేదు పెద్ద ఆఫీసు లేదవా అల్గా అయింది ఏ కలిసి 90 వేసుకో కలిగేది వీళ్ళ గంగతల్లి పెట్టుకోవాలి పెట్టుకోవాలి Yeah.
అరే పుట్టినాక ఆరు నెలలు దాకా తొట్లే చూస్తాను కొత్త ఉండి ఆరు నెలలు అయినా కనబడదాని బాధగా మీకు అల్లు అమ్మార్దాన్ని చూస్తానా గొడలారా మీరందారో గొడవయ్యారో